పార్టీ పని చూడాలి పోలీసు వాళ్ళు. మేము వాళ్ళే తప్పట్లా, ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సింది పోలీసుల యొక్క విధి నిర్వహణ. ఎందుకని శాంతి భద్రతలు కాపాడలేకపోతే మీ మీద ఏదైనా జరగాలని జరిగింది అనుకోండి, మీరు జట్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల వారి మీద ఉంది. వారు మీ మీద ఏక కూడా వాలనేకుండా 6 గంటలు ధర్నా చేసినా కూడా చాలా చక్కగా తీసుకెళ్ళి మర్యాదలతోటి మిమ్మల్ని విమానానికి పంపించారు. మీకు ఎలాంటి అవమానం కానీ ఎలాంటి ఏమీ జరగకుండా దాన్ని అభినందించాల్సింది. పోయి పోలీసు వారిని మీరు పోలీసు వారిని రకంగా చులకం చేసి మాట్లాడటం చాలా పొరపాటు. మరి మా మహిళలను కూడా చూడకుండా పోలీసు వారు చాలామంది లాఠీ చార్జ్ చేశారు, కొట్టారు మహిళలను కూడా. పాప అయినా కూడా వాళ్ళు ఓర్చుకుని మీరు చూసి మీరు కూడా చూసింటారు, మనం కూడా రోజు చూస్తుంటాం. అన్ని పార్టీలు ధర్నా చేస్తుంటారు, 1 గంట చేస్తారు, 1 గంట చేస్తారు, 2 గంటలు చేస్తారు. 6 గంటలు ఆపకుండా మండు టెండలో ప్రజలు కడుపు మంటతోటి ధర్నా చేశారంటే ప్రజల యొక్క ఆగ్రహాలు ఆవేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో దయచేసి మీరు మీ మీడియా వారు గుర్తుపెట్టుకోండి. ఇదేదో వైసీపీ వారు చేసిందో కమ్యూనిస్టులు చేసిందో ఇంకోటి చేసిందో ఇంకోటి చేసిందో కాదు. దీనికి కానీ వైసీపీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏం సంబంధం లేదు. ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన ప్రతి మనిషి, విశాఖలో ఉన్న నివసించే ప్రతి మనిషి, ప్రతి వాడు కూడా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి, విద్యా సంస్థలు రావాలి, పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఆ కోరికని మీరు దయచేసి అర్థం చేసుకోవాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, మాకు ఎవరితోటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కానీ వేరే ఎవరితో కానీ వ్యక్తిగత కక్షలు కానీ విరోధం కానీ లేవు, వాళ్ళు ఎక్కడ కనిపించినా మాట్లాడుకుంటాం. కానీ మీరు లేనిపోయినటువంటి విద్వేషాలు మా మధ్యన సృష్టించే విధంగా నిన్న మీరు మాట్లాడి గుండాలు వచ్చారు, రౌడీలు వచ్చారు. మీ అబ్బాయి లోకేష్ గారు అయితే మరీ సభ్యత లేకుండా మేము ఇంటికి వెళ్ళి తంతాం, ఏంటో భాష ఏంటో నాకు అర్థం కాదు. ఎవరి ఇంటికి వెళ్ళి తంతాలంటే రమ్మనండి. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో రాణితోన ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళి ఏంటో భాష ఏంటి ఇంటికి వెళ్ళి తంతాడు, ఎవరి తంతా ఇంటికి వెళ్ళి తంతాడు, ఎవరు ఊరుకుంటే ఇంటికి వెళ్ళి తంతాడు. మాజీ ముఖ్యమంత్రి కుమారు అయితే మాత్రం ఇంటికి వెళ్ళి తంతే ఎవడే ఎవడే శక్తి కొద్దీ వాడు ఫైట్ చేస్తాడు. కాబట్టి మీ అబ్బాయిని కొంచెం ఆ భాష నోరు అందులో పెట్టుకోమని చెప్పండి. సరే రాజకీయాల్లో ఒకసారి నిరసనలు ఉంటాయి, మీ మీద నిరసనలు ఉంటాయి, మా మీద నిరసనలు ఉంటాయి. ప్రజలు అసంతృప్తిని అసహనాన్ని రకరకాల మార్గాల్లో వ్యక్తం చేస్తారు. చేసినప్పుడు మనం సమయం పాటించి మన కార్యకర్తలని నాయకులను కూడా సమయం పాటించమని చెప్పి ఆ సమస్యకి చర్చల ద్వారా పరిష్కారం చూపించుకోవాలి. కానీ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటికి వెళ్ళి తంతాం, లేదా పులుగు మీద రోడ్డులు వచ్చారు, కడపలో రోడ్డులు వచ్చారు అనే విధంగా ప్రాంతాల మధ్యన, నాయకుల మధ్యన, ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీ యొక్క ప్రవర్తన అమానుషం, గర్హనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ప్రజాస్వామ్య వాదనలు కూడా దీన్ని ఖండించాలని విజ్ఞప్తి చేస్తూ, మరి అలా ల్యాండ్ పూలింగ్ కూడా చెప్తున్నారు అయ్యా, ల్యాండ్ పూలింగ్ కూడా చెప్తున్నా, తమరు కానీ తమ పార్టీ నాయకులు కానీ స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ అర్బన్లో 50 గజాలు స్థలం, అంటే ఒక సెంటు, రూరల్లో 70 గజాలు స్థలం, సెంటున్నర, ఉచితంగా 175,000 మందికి విశాఖపట్నంలో మేము ఇస్తున్నాము. వార్డుల్లో డెవలప్ చేసి వార్డుల్లో మీ 4 నియోజకవర్గాల నుంచే మీ ఎమ్మెల్యేలు ఉన్న 4 నియోజకవర్గాలు, మీ 4 నియోజకవర్గాలు, మీ నార్త్ కాన్స్టిట్యూన్సీ, సౌత్ కాన్స్టిట్యూన్సీ, ఈస్ట్ వెస్ట్, మీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనే సుమారు 100,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ 100,000 మందికి ఎలా పట్టాలి ఇవ్వమంటారా వద్దంటారా? స్ట్రైట్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు కానీ ప్రజలు అడగాలి, ఆ ఎమ్మెల్యేని అడగాలి, చంద్రబాబు గారిని అడగాలి. 175,000 ఇళ్ల పట్టాల్లో 100,000 మంది మీ 4 మీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే 4 నియోజకవర్గాల్లో ఉన్నారు లబ్ధిదారులు. వాళ్ళకి పార్టీ చోట్ల, కులం చోట్ల, మతం చోట్ల, ప్రాంతం చూడకుండా అర్హత చూసి ఒక మంచి మనసుతో, పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వమని ఆయన చెప్తుంటే నువ్వు ఇళ్ళ పట్టాలు ఇవ్వద్దు నువ్వు చెప్తున్నావు అంటే ఏంటి? అంటే నీ యొక్క అసూయకి పరాకాష్ఠ. ఎంతసేపు నీ రాజకీయం, నీ అధికారం, నీ పదవి, నీ కుమారుడి పదవి తప్పనిచ్చి రాష్ట్ర ప్రజలు ఎలా పోయినా నీకు అవసరం లేదు. మళ్ళీ నేను విశాఖపట్నానికి ఆహా చేశాను, ఏ చేశాను, ఓ చేశాను చెప్తున్నాను. చెప్పానండి, గత 5 సంవత్సరాల్లో నేను కూడా ఉన్నాను. ఒక్కటంటే ఒక ఇండస్ట్రీ,
లలు అంటారు. లలు ఏంటంటే ఇండస్ట్రీ, అది షాపింగ్ మాల్ కొంచెంలో ఉంది. వాడికి సిటీ సెంటర్లో విపరీతమైన కాస్ట్ ఉన్న ల్యాండ్ ఇచ్చి పిట్ల ద్వారా, ఇది లలు అంటే ఇండస్ట్రీ అది, తర్వాత లలు తర్వాత డేటా సెంటర్ అదానికి తెచ్చని చెప్పాడు. దాంట్లో ఎంత క్రిప్టో ఉంది. ఇలా అలాగే ఐటీ వాళ్ళకి ఏది ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పాడు ఆయన. మొన్న రివ్యూ పెడితే ఐటీ వాళ్ళు చెప్తున్నారు ఆయన ప్రభుత్వంలో ఇచ్చిన హామీ 86 కోట్లు ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఎక్కడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు కానీ ఈలాగా అబద్ధాలు చెప్పటం, పని అయ్యే వరకు పని అయిన తర్వాత మొహం చూడకపోవటం కాదు కాదు. ఉన్న వాస్తవాలు మేము చెప్తాం, ఉన్న ఆర్థిక పరిస్థితి చెప్తాం, 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ఇక్కడ మేము కూడా ఏం చెప్తున్నాం, విశాఖ జిల్లా వాసులు కూడా డబ్బులు మొత్తం తెచ్చేయండి విశాఖపట్నంలో పెట్టామని చెప్పలేము. విశాఖను అభివృద్ధి చేయండి, విశాఖతో పాటు అమరావతిని అభివృద్ధి చేయండి, రాయలసీమను అభివృద్ధి చేయమని చెప్తున్నాం. అంత విశాల దుఃఖత ఉంది ఇక్కడ ప్రజలకు కానీ నాయకులకు కానీ. మీకులాగా నేను పట్టిన కుందేలు 3 ఎకరాలు అన్నట్టు అమరావతి చేయండి, 29 గ్రామాలు చేయండి, మళ్ళీ మిగిలినదంతా మర్చిపోండి అని చెప్పలేము. కాబట్టి మా విధానం చాలా క్లియరు, ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి చంద్రబాబు గారు ఇప్పటికైనా కానీ ఆయన వయసు రీత్యా అనుభవం రీత్యా రాష్ట్ర అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ ఇలా విద్వేషాలు సృష్టించే విధంగా ప్రవర్తించటం, ఆయన స్థాయి తగ్గించుకుని రావటం, ఆయన కొంతమంది ప్రతి రాజ్య నాయకులు కొంతమంది ఉంటారు రహమాల చెంచాలి రచ్చబట్టలు ఉంటారు బాగా, చూడండి సార్ మీకు అవమానం జరిగిపోయింది, మమ్మల్ని అది అడ్డుకున్నారు, మమ్మల్ని రానేలేదు, ఏం జరిగిపోయిందంటే ఆయన ఇక్కడ కొమరాలు అడ్డుకుపోయినా 100 కోట్ల నష్టం వచ్చిందా. రెండోది ఆయన ఏం చెప్పాడు, విశాఖలో ప్రజలు ఎవరు రాజధాని కోరుకోవట్లేదని చెప్పాడు. ఆయన విశాఖలో రాజధాని ప్రజలు ఎవరు అడగలేదు మనల్ని రాజధాని అని అడిగారు. అందుకు నిన్న వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి అది ఒకటే ఇష్యూ అంతేగాని, ఇక్కడ ఇది వైఎస్ఆర్ టీడీపీ ఫైట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఫైట్ కాదు, మాది కూడా ఫైట్ కాదు. ప్రజలు విశాఖని రాజధానిగా కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, దయచేసి గుర్తించండి, ప్రజల మనోభావాలు గౌరవించండి. మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ, మీ పార్టీ నాయకులు కూడా ముందు స్వాగతించారు, మీ 4 MLAలు మీటింగ్ పెట్టారు, మీ ఇన్ఛార్జీలు మీటింగ్ పెట్టారు, లోపల అందరూ దస్పల్ల హోటల్లో మీటింగ్ పెట్టి స్వాగతించిన మాట వాస్తవమా కాదా, పబ్లిక్గా స్వాగతించిన మాట వాస్తవమా కాదా, ఆ రిపోర్ట్ మీకు పంపించిన మాట వాస్తవమా కాదా, తర్వాత మీకు భయపడి మళ్ళీ ఈ రోజున వాళ్ళు ప్లేట్ ఫిరాయించిన మాట వాస్తవమా కాదా చెప్పానండి. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే విశాఖ రాజధాని వద్దని చెప్పండి ఎవరో చెప్పానండి. ఈ 3 జిల్లాలు కాదండి, 13 జిల్లాలు చెప్పానండి. ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ తర్వాత అంత ఓపెనటువంటి నగరం విశాఖపట్నం నగరం. 2 పోర్టులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, రైలు కనెక్టెడ్ ఉంది, రోడ్ కనెక్టెడ్ ఉంది, అన్నిటికంటే ఇంపార్టెంట్గా కాస్మోపాలిటన్ నగరం. కాస్మోపాలిటన్ నగరం 26 లక్షల మంది జనాభా ఉంటే 4 లక్షల మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చింది చెప్పండి. 7 నెలల్లో ఎవరైనా సరే కడప నుంచి కానీ, పులివెందుల నుంచి కానీ, ఉంగోలు నుంచి కానీ ఒక గజమన్న భూ కబ్జా చేశారా, ఏమైనా రౌడీజం చేశారా? అంటే మీకు నోరుంది కదా, పేపర్ ఉంది కదా మీ చేతులు అని, ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడటం, ఇష్టం వచ్చినప్పుడు రాపించడం చెప్పండి. నేను చెప్పాను, మంత్రిగా అయినప్పుడు చెప్పాను, నేను మంత్రిగా ఉన్నంతకాలం, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నంతకాలం విశాఖపట్నంలో ఒక్క గజం కూడా స్థలం కబ్జా కానీయము. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే జగన్మోహన్ గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కలెక్టర్ గారు, సిపి గారికి కలెక్టర్ గారు ఇద్దరికే సీఎం గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అంటే ప్రజల్లో ఏదో ఒకటి గందరగోళం సృష్టించాలి, కన్ఫ్యూజన్ సృష్టించాలి. అలాగే అధికారులు కూడా చెప్పారు భయం ఉండాలని. 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఏసీబీ రేటు లేపించాడా? 6 నెలల 7 నెలల కాలంలో అన్ని చోట్ల ఏసీబీ రేటు చేపిస్తున్నారు. మన మా భీముల ఎంఆర్ ఆఫీస్లో అయింది, మన జీవీఎంసీ కమిషనర్ ఆఫీస్లో అయింది. మాకు చిత్తశుద్ధి లేకపోతే మా అధికారులు మేము ఏసీబీ రేటు ఎందుకు చేపిస్తాం? అధికారులు కాదు, నాయకులు కాదు, ఎవరు అవినీతి చేసినా కూడా సహించేది లేదు. కాబట్టి నవశకంలో 16 స్కీమ్స్ ఇచ్చాం, అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా రాజధాని విషయంలో కూడా అలానే వెళ్తాం, మరి నవరత్నాల విషయంలో కూడా అలానే వెళ్తాం. ఇచ్చి కూడా చూసాం మేము,
మరి అమ్మఒడి ద్వారా 6,000 కోట్లు, విద్యా దీవెన ద్వారా 2,300 కోట్లు, సారీ 3,500 కోట్లు, విద్యా వసతి ద్వారా 2,300 కోట్లు, అంటే మొత్తం 12,000 కోట్లు ఒక విద్యకే ఖర్చు పడుతుంది. అది కాక మళ్ళీ నాడు నేడు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఇలా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పడుతుంది. ఇది పెద్దలు చెప్తారు, అడగని అమ్మాయినే పెట్టదని, కానీ అడగకుండా అన్నీ పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలు మొత్తం ఆయన పక్కనే ఉన్నారు. చంద్రబాబు గారు ఎన్ని జిమ్మికలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరు.